నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ప్రతి ఒక్క ప్రజలకి యావత్ ప్రపంచంలో ఉండేటువంటి మన హిందూ సమాజం వారికి, ఇతర సమాజాల వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారం చేసి వారికి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వలన, మాతాశక్తి యొక్క అనుగ్రహం వలన ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెడుతున్నాము. పెళ్ళిళ్ళు చేసి భర్త భార్యలు ఇరువురు సంతానం కోసం ఎంతోమంది చాలా రోజులైనా కూడా పుత్ర సంతానం అందక కొంత వరి అవుతుంటారు, దిగులు పడుతుంటారు, మానసికంగా కృంగిపోతుంటారు. కొందరికి సంతానము ఉండి కుంగిపోతుంటారు, ఆ పిల్లలు చెప్పిన మాటలు వినక వారి వల్ల సుఖం వీరికి దొరకక. ఇక కొందరు సంతానం అనేది ఇప్పుడు 5 ఏళ్ళైంది, 6 ఏళ్ళైంది, 7 ఏళ్ళైంది, 4 ఏళ్ళైంది, పుత్ర సంతానం అందలేదు అనే ఒక చింత చాలామందిలో ఉంటుంది, ఆ దిగులు ఉంటుంది. వారందరికీ ఒకటే ఒక చక్కటి వాక్యము, ఒకటి డాక్టర్ గారిని సంప్రదించాలి. ఆరోగ్యాలలో ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నట్లుగానైతే కంపల్సరిగా భర్త భార్యలు డాక్టర్లను సంప్రదించి దాన్ని క్లియర్ చేసుకోవడం చాలా సంతోషం. రెండోది ఇంకొకటి బలమైన మార్గం కూడా ఉందండి. కొంతమందికి వివాహ దోషాలు ఉంటాయి, పెళ్ళిళ్ళు జరిగినప్పుడే పెళ్ళిళ్ళలోనే కొన్ని దోషాలు వస్తాయి, పుత్ర సంతాన దోషాలు ఉంటాయి. ఈ దోషములు, ఈ పుత్ర సంతాన దోషాలు అటువంటి ఏదైనా ఉన్నవారు ఉండేటట్లుగానైతే తప్పకుండా వారికి నచ్చిన పండితుల్ని సంప్రదించాలి. సంప్రదించి వారి పేరు, వారి డేట్ ఆఫ్ బర్త్, వారి పూర్తి పేరు, లేదు వారికి డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఉంటే వారి ఇంటి పేరు, వారి పేరు, పూర్తి పేరు, ఆ పేరు బలాలలో వాటిని చూపించుకొని ఆ పుత్ర దోషాలను విమోచనము పూజల ద్వారా ముఖ్యమైన వారికి నచ్చిన వారి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తితోని ఒక చక్కటి కార్యక్రమము, ఆ విధానంగా ఆ పూజా విధానంతోని పరిహారం చేపించుకున్నట్లుగానైతే ఖచ్చితంగా పుత్ర సంతానం ప్రాప్తించే యోగం ఉందండి. సంతానం లేని వారు ఎవరు ఉండరు, నూట్లో 10 మందో 5 మందో ఉంటారు. నొచ్చటం రాసిన వ్రాలు కలదే 100 ఏళ్ళు చింతించినట్లుగానే పెద్దలు అంటారు. అలా అనుకొని మనం చేతులు పూడ్చుకొని మనం ఇంట్లో కూర్చోలేం కదండి, మనం చేసే పని మనం చేయాలి కదా. అటు డాక్టర్ గారిని సంప్రదించాలి, ఇటు పండితులను సంప్రదించి ఏదైనా దోష పరిహారాలు ఉంటే వాటిని మీరు క్లియర్ చేసుకున్నట్లుగానైతే తప్పకుండా పుత్ర సంతానం అది ప్రాప్తించే యోగము. ప్రతి ఒక్కరికి కూడా రామచంద్రమూర్తి ఆశీర్వాదం వల్ల అది కంపల్సరిగా ఉంటుందండి. ఇంకొక చిన్న విశేషం అండి, ఇప్పుడే కొంతసేపటికి ముందు చెప్పాను, పుత్ర సంతానం లేని వారికి ఒకటి డాక్టర్ని సంప్రదించండి, రెండోది పండితులను కలవండి అని చెప్పాము, మూడోది దేవస్థానాలు కూడా ఉన్నాయండి. మీకు నచ్చిన దేవుడి దగ్గరికి మెయిన్ పుత్ర సంతానం అనేది భగవంతుడు ప్రాప్తించాలి అంటే కొందరిలో నాగదోషాలు, కొందరిలో శవదోషాలు, కొందరిలో విధ విధానాలుగా దోషాలు ఉంటాయి, కుజదోషాలు, అందువల్ల వారికి పుత్ర సంతానములు కూడా దొరకకుండా పోవచ్చు, అందకుండా పోవచ్చునండి, గర్భంలో సంతానం నిలవకుండా పోవచ్చు. దానికి మీరు దేవస్థానానికి వెళ్ళి ఒక మండలం పూజ చేపించుకోవచ్చండి. బ్రాహ్మణ సేతికుంట అమ్మవారికి, అమ్మవారు దుర్గామల్లేశ్వరికి ఒక మండలము 48 రోజులు. 48 రోజులు మీరు ఒక మండలాన్ని పూజ చేపించి ఆఖరి రోజున ఒక 11 మంది బాలలకి మీరు అన్నదానం చేయాలి మీ ఇంట్లో, బ్రాహ్మణులతో పూజ చేపించి. అదే మాదిరిగా ఇంకా కొన్ని విధానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రాగి చెట్టు, యాప చెట్టును కూడా కలిపి వివాహాలు చేసి వాటికి కూడా బ్రాహ్మణులు నాగదేవత పేరు మీద విఘ్నేశ్వరుని అక్కడ పెట్టి పూజ చేపిస్తుంటారు. ఈ 48 రోజులలో ఒక రోజునాడు ఆ రాగి చెట్టు, యాప చెట్టు దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ కూడా మీరు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాన్ని పెట్టి పూజా విధానం ఒక ప్రదక్షిణలు చేసి తదుపరి మీ ఇంటికి వచ్చి 11 మంది బాలలకి మీ పూజ అయిపోయినాక అన్నదానం ఇవ్వాలి. పెళ్ళి కాని బాలలకి అందులో ఒక 5 ఆడవారు ఉండాలి, ఒక 6 మగవారు ఉండాలి. ఒక 11 బాలలకు కూడా మీరు అన్నదానం ఇచ్చి మీరు ఆ పూజలను కూడా మీరు 48 రోజులు మండలం పూజ జరిపించుకున్నట్లుగానైతే దేవస్థానంలో అయ్యగారి చేతికుంట ఆ పురోహితులు ఆ పూజలలో మీ పుత్ర దోషాలు కూడా కొంత ఈ మండలం పూజలో విమోచనమైపోతాయి, తదుపరి మీకు తప్పకుండా సంతాన ప్రాప్తం కలిగే యోగం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.